పది లక్షల జనాభా కలిగిన పట్టణాల్లో డీజిల్ తో నడిచే ఫోర్ వీలర్ వాహనాలపై నిషేధం విధించాలని ఇంధన శాఖ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసింది దేశంలో రెండు ఇరవై ఏడు నాటికి ఎలక్ట్రిక్ సిఎన్జి వాహనాలకు మారాలని సూచించింది ప్యాసింజర్ కార్లు టాక్సీలు సహా నాలుగు చక్రాల వాహనాలు పాక్షికంగా ఎలక్ట్రిక్ పాక్షికంగా ఇథనాల్ కలిపిన పెట్రోల్ కు మారాలని ఈ రెండు విభాగాల్లో దాదాపు యాభై శాతం వాటా కలిగి ఉండాలని చెప్పింది డీజిల్ తో నడిచే వాహనాలను వీలైనంత త్వరగా నిషేధించాలని పేర్కొంది అంతర్గత వాహన ఇంజిన్లు కలిగిన మోటార్ సైకిళ్లు స్కూటర్లు మూడు చక్రాల వాహనాలను రెండు ముప్పై ఐదు నాటికి నిషేధం విధించాలని మాజీ ఇంధన కార్యదర్శి తరుణ్ కపూర్ సారథ్యంలోని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది వచ్చే పదేళ్లలో డీజిల్ తో నడిచే సిటీ బస్సులను చేర్చరాదని ఫిబ్రవరిలో ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది ఈ నివేదికపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది పది లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాలు అధిక కాలుష్యం ఉన్న నగరాల్లో వచ్చే ఐదేళ్లలో వాటిపై నిషేధం